नमस्ते वेलकम टू एनएस टीवी नेनु मी जर्नलिस्ट सिद्धू सो मनकु सोनू सूद गुरिंची चाला मंदिकि तेलिसिंदे सोनू सूद आपदल्लो चाला मंदिनि आदुकुन्नाडु अनेसि लेकपोते चाला मंदिकि हेल्प चेसाडु अनेसि कानी తెలంగాణ సోనూ సూద్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అండ్ ఇటీవల కేటీఆర్ గారు ట్వీట్ చేసిన తర్వాత ఆయన చాలా ఫేమస్ అయ్యారు సో ఆయనే సుభాష్ రెడ్డి గారు సో ప్రెజెంట్ మన స్టూడియోలో ఆయనతో పాటు మనం ఉన్నాము సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం నిజంగా ఈ కేటీఆర్ గారు ఈయన పేరు మీద ట్వీట్ చేయడము అండ్ మహేష్ బాబు గారు కూడా ఈయన గురించి ట్వీట్ చేయడం అసలు ఎవరు అన్నది ఇప్పుడు నేను తెలుసుకుంటాను సార్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ సార్ మహేష్ బాబు గారు మీ గురించి ట్వీట్ చేశారు కేటీఆర్ గారు మీ గురించి మాట్లాడారు సో తెలంగాణ సోనూ సూద్గా మీరు ఫేమస్ అసలు ఏంటి అసలు ఇలాంటి అంటే ఎన్నో స్కూల్స్ కట్టిస్తున్నారు ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు మీరు ఎలా స్టార్ట్ చేశారు సార్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది బీబీపేట్ అనుకుంటాను నేటివ్ ప్లేస్ బీబీపేట్ నేను చదువుకున్నదండి ఇప్పుడు నేను స్కూలు నిర్మించిన గ్రామం బీబీపేట్ దాని పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు జనగామ అనే విలేజ్ మాదండి అయితే ఈ జర్నీ అంతా నేను 23 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినాను అంటే నేను ఏది సంపాదించినా ఒక 20% దాంట్లో ప్రజలకు సేవ చేయాలన్నట్టు నాకు 1000 రూపాయలు ఉన్నప్పుడు 200 చేసిన 2000 ఉన్నప్పుడు 400 చేసిన అట్లా నా సంపాదన ఎట్లయితే పెరుక్కుంటూ వచ్చిందో నా హెల్పింగ్ కూడా అట్నే పెంచుకుంటూ వచ్చినాను ఇప్పుడు పెద్ద కార్యక్రమాలు చేయడం వలన ఇట్లా నా పేరు బయటకు రావడం వచ్చింది మీలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు అంటే నాలాంటి వాడు అనేసి కాదు సార్ నేను కూడా అదే ప్లేస్ నుంచి చెందినవాడిని కాబట్టి నాకు తెలుసు మీరు అంటే ఎప్పటి నుంచో అక్కడ పేపర్స్లో అండ్ అక్కడ నేను చూస్తూనే వస్తున్నాను ఇప్పుడు ఇటీవల కేటీఆర్ గారు కూడా మీ గురించి మాట్లాడారు సో అందరికి తెలిసిపోతుంది ఆల్రెడీ ఇదంతా సో ఏంటి అసలు ఈ స్కూల్స్ని నిర్మించాలి మీ ఊరి కోసం ఏదైనా చెయ్యాలనేసి తపన ఇది ఎందుకు వచ్చింది ఊరు యాక్చువల్గా ఇది మేబీ 2017 అనుకుంటా కేసీఆర్ గారు గ్రామజ్యోతి అనే కార్యక్రమం పెట్టిండ్రు ఎమ్మెల్యేలు ఒక ఊరిని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు అని విప్ గవర్నమెంట్ విప్ మా ఎమ్మెల్యే గారు మా ఊరిని చూజ్ చేసుకోవడం జరిగింది చూజ్ చేసుకుంటే అక్కడ గ్రామజ్యోతి అనే కార్యక్రమము చేయడం జరిగింది దాంట్లో కొంత నిధులు 25 లక్షలు రోడ్స్కి ఒక 25 లక్షల గ్రామ పంచాయతీకి ఇట్లా ఇచ్చుకుంటూ పోయిండు పోతే నేనేం చేసినాను అంటే అన్న ఒక 25 లక్షలతో రోడ్ వేస్తే ఏం కంప్లీట్ కాదు నేను 1 కోటి రూపాయల రోడ్ వేసేస్తాను తర్వాత మీరు అంటే దాన్ని నేను ఒకటేసారి 1 కోటి రూపాయల రోడ్ వేస్తే దాన్ని రిప్లేస్ చేసిండు 1 కోటి రూపాయలు గ్రామ పంచాయతీకి ఒక 26 లక్షల నుంచి 30 లక్షలు ఇచ్చాడు నేను దాన్ని 60 లక్షలు పెట్టి ఒక వైట్ హౌస్ లాగా కట్టడం జరిగింది అయితే ఈ ప్రోత్సాహం అనేది ఆయన ప్రోత్సహించుకుంటూ పోయిండు గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఆయన ఇచ్చారు 60 లక్షలతో అంటే అందులో యాడ్ చేసి వరకు తనిచ్చిండు గవర్నమెంట్ నుంచి నేను మిగతా 30 లక్షలు నేను పెట్టి దాన్ని ఒక వైట్ హౌస్ లాగా నిర్మాణం చేసిన అది ఏమైందంటే ఆయన నా కోఆర్డినేషన్లో ఏమైందంటే ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం జరిగింది స్కూల్ కూడా ఫస్ట్ 1 కోటి రూపాయలతో స్టార్ట్ చేయాలనుకున్నాను అంతకుముందు మా ఫ్రెండ్స్ అంతా కలిసి రీయూనియన్ అయినప్పుడు ఒక 20 లక్షల నుంచి 30 లక్షల నుంచి అంత ఫండ్స్ పోగు చేసి డొనేషన్స్ తీసుకొని రిపేర్ చేద్దాం అనుకున్నాం నాకెందుకో కలిగింది లేదు లేదు ఇది 20 లక్షల నుంచి 30 లక్షల నుంచి కాదు 1 కోటి రూపాయల నుంచి నేనే కడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కట్టడం జరిగింది అది డిజైనింగ్ వరకు వచ్చే వరకు 2 కోట్లు అనిపించింది కట్టే ముందు నాకేమనిపించిందంటే ఈ 2 స్టేట్లలో ఇంత మంచి స్కూల్ ఉండకూడదు ఈ భారతదేశంలోనే ఈ గవర్నమెంట్ స్కూల్ 1 కావాలి అట్లాంటి స్కూల్ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి కట్టదాన్ని అనుకోవడం జరిగింది 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు దాన్ని స్పెండ్ చేసి నిర్మాణం కార్పొరేట్ స్థాయిని ఏమాత్రం తగ్గకుండా ఆ నిర్మాణం జరిగింది సో ఏమనిపించింది మీ కళల్ని ఇలా సాకారం చేస్తుంటే ఎలా అనిపించింది మీకు అంటే చిన్నపిల్లలు అక్కడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే మాకు తెలిసింది ప్రతి ఒక్కరికి తెలిసిందే సో అలాంటి స్కూల్స్ని విలేజెస్లో చూడడం మీకు ఎట్లా అనిపించింది నాకు నేనేమనుకున్నా అంటే ఏది పని చేసినా కైన్కి అదర్ సైడ్ చేయాలి అంటే డిఫరెంట్ ఉండాలి మనం చేసే పని ఒక స్ఫూర్తినియాలి ఒక ఫైర్ను జనరేట్ చేయాలనుకున్నా స్కూల్ కట్టే ముందు ఏదైతే అనుకున్నానో తర్వాత అదే రెస్పాన్స్ వచ్చింది అది మా ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని ఇనాగ్రేషన్ పిలవడం జరిగింది ఆ ఇనాగ్రేషన్లో కేటీఆర్ గారు అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు
अंदर चाला मंदी प्रमुख पागन जी दाने स्फूर्ति अदे स्टेज मीद तुम वाल नायनमलूर मा ऊर पक्ने कोनापूर उ ऊर्जा स्कूल नैन अम्म ऊर्जा स्कूल नीन गवर्नमेंट स्कूल निर्माण अन्नस्फूर्ति अच्छा जी आलमोस्ट अलग आ स्कूल कंप्लीट पदहे रोजल इनाग्रेषन तनंत मशि ईटी मिनीस्टर मन तेलंगा की अंत तने स्फूर्ति पड़ा चाल सतोष कल चाल गर्व फील एला सर अंतर इलांट निधी एला समकू నేను బిజినెస్ యాక్చువల్ గా నేను బిల్డర్ ని కాబట్టి నేను దాంట్లోకి నా సంపాదన దాంట్లోకి తీసుకుంటా ఖర్చు పెడతా ఉన్నాను అండ్ మహేష్ బాబు గారు ట్వీట్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది బికాజ్ మహేష్ బాబుని సూపర్ హీరోగా చాలా మంది సుపరిచితం సో అలాంటి ఒక పెద్ద వ్యక్తి మీ గురించి ట్వీట్ చేయడం ఆయన శ్రీమంతుడు సినిమాలో కూడా అదే చూపెట్టాడు కానీ నిజ జీవితంలో మీరు శ్రీమంతుడు సినిమాలో హీరో అనేసి ఆయన ట్వీట్ చేయడం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది యాక్చువల్ గా కేటీఆర్ ట్వీట్ కైన రీట్వీట్ చేయడం జరిగింది ఇట్లాంటి నిజంగా సుభాష్ రెడ్డి గారు నిజమైన నేను హీరోని కావచ్చు కానీ మీరే నిజమైన హీరో మీరే నిజమైన శ్రీమంతుడు అని చెప్పుకోవడం చాలా సంతోషం కలిగించింది ఇంకా కూడా ఇట్లాంటి పనులు చేయాలి మంచి పనులు చేయాలి అనే ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది సో భావితరాల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ నుంచి ఇంకేం ఆశించవచ్చు గ్రామీణ ప్రజల కోసం నేను కొత్తగా అయితే ఆలోచించేది ఏమందంటే ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టాలి ఒక యూనిక్ అంటే ఎడ్యుకేషన్ సిస్టం అక్కడ ఉండాలి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అక్కడ పెట్టాలని మొన్ననే మా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయడం జరిగింది ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు దాన్ని ఏం చేస్తుంటే ఎట్లా చేస్తే బాగుంటుంది ఎంత ఎఫెక్టివ్గా చేస్తే బాగుంటుంది అనే డిజైన్స్ నడుస్తుంది ఎంత ఎఫెక్టివ్ సిస్టమ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి ఎంతమందికి మనం ఉపాధి కలిగించవచ్చు అది మా ఊళ్ళో పెట్టడం వలన ఒక 40-50 గ్రామాల నుంచి పిల్లలు ఒక 20 నిమిషాలల్లో వచ్చి అక్కడ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది ఇంకా వేరే పిల్లలు కూడా వస్తే హాస్టల్ సిస్టమ్ ఎట్లా పెట్టాలి ఇంకా అనేది అది డిజైన్లో ఉంది తప్పకుండా ఈ 1-2 ఇయర్స్లో దాన్ని తెర మీదకి తీసుకొచ్చి కంప్లీట్ చేసే దాన్ని నా భుజాల మీద వేసుకొని కంప్లీట్ చేస్తాం సూపర్ సార్ చుక్కాపేట సైడ్ ఒక 3 స్కూల్స్ మీరు లేదు 2 స్కూల్స్ అండి ఒకటి చుక్కాపూర్ అని మాచారెడ్డి మండల్ ఎడ్డిపేట అని రామారెడ్డి మండల్ ఈ ఓల్డ్ యాక్చువల్గా మాచారెడ్డి మండల్ ఉండేటి మా ఎమ్మెల్యే గారి సలహాతో ఇవి కూడా కడితే బాగుంటుంది అవి కూడా మారుమూర గ్రామాలు అని తను అడగడంతో అక్కడ కూడా స్కూల్ స్టార్ట్ చేసిన అది గవర్నమెంట్ నుంచి నియర్ అబౌట్ ఇస్ 1-30 crore వస్తుంది మనం కూడా 1-50 crore యాడ్ చేసి అక్కడ కూడా కార్పొరేట్ స్థాయిలో స్కూల్ కడుతున్నాం సో ఒక ఊహ ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే మీ స్కూల్ నుంచి ఇంజనీర్స్ డాక్టర్స్ ఇలా ఒక్కొక్కరు ఎదుగుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఎవరైనా స్టూడెంట్స్ అమెరికా పోయో లేకపోతే ఇండియాలో పెద్ద పొజిషన్కి అయ్యో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యో ఒక పెద్ద ఇంజనీర్ అయ్యో నేను బీబీపేట్ స్కూల్ నుంచి వచ్చిన ఒక రెడ్డిపేట స్కూల్ నుంచి వచ్చిన ఒక చుక్కాపూర్ స్కూల్ నుంచి వచ్చిన అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా మా బీబీపేట స్కూల్ పేరు కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎడ్యుకేషన్ మినిస్టర్ కేటీఆర్ గారు నిర్ణయం తీసుకొని మా అమ్మ నాన్న పేరు పెట్టినరు తిమ్మయ్య గారి సుశీల నారాయణ రెడ్డి అంటే అది నా ఆత్మ నుంచి వచ్చినట్టే ఫీల్ అవుతా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ సో పొలిటికల్గా ఏమైనా ఎంట్రీ ఇస్తున్నారు ఇది నేను అడుగుతున్న పర్సనల్ క్వశ్చన్ బికాస్ ఇన్ని మంచి పనులు చేస్తున్నారు సో రాజకీయంలోకి వచ్చినా కూడా ఇంతకన్నా ఎక్కువ చేయొచ్చు కదా అనేసి సో మీరేమనుకుంటారు రాజకీయాలపైన అంటే ఇప్పటి వరకు నేను ఇవన్నీ ఏది కూడా అనుకొని చేయలేదండి నా ప్రస్థానంలో ఇవన్నీ జరుపుకుంటూ వచ్చింది మీరు రాజకీయం గురించి అడిగింది కాబట్టి చెప్తున్నా అక్కడ ఉండే మా ఎమ్మెల్యే గారు అత్యంత సన్నిహితుడు అత్యంత నాకు సోదరునితో సమానం ఆయన మళ్ళా ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అయితే చాలా సంతోషిస్తా ఇట్లాంటి కామర్కాలు ఇంకెక్కువ చేస్తా అని నేను అనుకుంటున్నాను సో ఇది సుభాష్ రెడ్డి గారితో స్మాల్ చిట్ చాట్ ఆయన నిజ జీవితంలో శ్రీమంతుడు సినిమాలో హీరో ఎలా చేస్తారో అలా ఆయన తన గ్రామీణ ప్రజల కోసం ఎంతో చేస్తున్నారు సుభాష్ రెడ్డిని ఇప్పుడు శభాష్ రెడ్డి అనేసి ట్వీట్ చేశారు సో శభాష్ రెడ్డి నిజంగా ఆ పేరుకి సార్థకం చేశారు అనుకోవచ్చు కెమెరామెన్ సాయితో సిద్ధు ఎన్ఎస్టీవీ హైదరాబాద్